హెచ్ఎండియ కొత్తూరు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ లో మరియు శంకరపల్లి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఫార్మ్ ల్యాండ్ విత్ క్లబ్ హౌస్ మీ దివ్య భూమిలో చీరకే అందాన్నద్దే మన గౌతమి గారు ఉన్నారు. అమ్మను గట్టే ప్రిపేర్ అయ్యేసి వచ్చిన నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలా చాలా బాగుంటారు. కొంచెం ఏసీ టెంపరేచర్ పెంచండి. ఎందుకు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అసలు? ఈ బొమ్మ నా కోసం అని ఆ బ్రహ్మాదేశం. ఎక్కువ సేపు రెడీ అయ్యేది ఎవరు? మీకు డాడీయే ధైర్యం. ధైర్యం వెళ్ళిపోయిన తర్వాత మీకు మళ్ళీ ధైర్యం మీరు కూడగట్టుకున్నారు. ఎలా కూడగట్టుకున్నారు? నా రూమ్ లో నేను మస్తు ఏడ్చినా. ప్రతిమ వచ్చింది కదా, ఏంటి అసలు అది ఎవరు ఇచ్చారు? మా రిలేటివ్స్ అన్నయ్య తాడు తను తీసుకొని వచ్చిండు. షాక్ అయిపోయినా మేంబి. మీరు ఎప్పుడైనా సింగిల్ మదర్ గా ఒక పాపని పెంచడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. భయపడ్డాను ఏంటి అయ్యా అంటే నేను రేపు ఫ్యూచర్ లో శామ్ కి ది బెస్ట్ ఇస్తా, నేనంటే ఏందో చూపిస్తా. వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ బాబీ. వదిన మరదల్ సరదా వ్లాగ్స్ అక్కడికే వచ్చేసాం. ఎంత అందంగా అవుతున్నారు. చీరకే అందాన్నద్దే మన గౌతమి గారు ఉన్నారు. అమ్మను గట్టే ప్రిపేర్ అయ్యేసి వచ్చినా. వయసు మంచి మాట్లాడిందో భయపట్టిస్తున్నా. అసలు భయపెట్టేసినండి, భయపడకుండా యాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పక్కనే ఒక సింహం ఉంది నాకు. మీరు ఫుల్ సెక్యూరిటీ కోసం ఇంటికి పిలుస్తారు అందరిని? ఏదైనా అంటే ఇక్కడే మగ్గం వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం అలా తిరిగింది. నేను చూస్తూ చూస్తూ ఉన్నా. బేసిక్గా మగవాళ్ళకి దాని మీద అంత ఐడియా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. కానీ ఒక 200 రూపీస్ 300 రూపీస్ శారీ అని చెప్పి ఒకటి చెప్పారు. పీచ్ కలర్ ఏదో ఉంది, దానికి అంచుకే అద్దాలు అన్నీ పెట్టుకుని వచ్చారు. బ్లౌజ్కి కూడా అద్దాలు పెట్టారు. అది చాలా కాస్ట్లీగా గ్రాండియర్గా అనిపించింది. మీరు మాస్టర్ అనుకుంటారు అందులో కదా? అంటే ఇష్టం అట్లా యూనిక్గా చేయడం. అంటే కాస్ట్ ఎక్కువ ఉండద్దు, లో బడ్జెట్ ఉండాలా, బట్ చూడడానికి డిఫరెంట్గా ఉండాలా. సో అది నా ఐడియా. ఏదైనా సరే, అదనే కాదు ఏదైనా సరే, నన్ను చూస్తే అందరూ ఈమె ఈ డ్రెస్ వేసుకుంది మినిమమ్ ఒక 6000 8000, అది తిప్పి తిప్పి పడితే 500 to 800 లోపే ఉంటుంది నా డ్రెస్ కాస్ట్. అట్లా డిజైన్ చేసుకుంటా చీప్ అండ్ బెస్ట్లో. బట్ నేను లుక్ అంటే అది నేను వేసుకోవడం వల్ల అందం వస్తుంది, లేకపోతే అట్లా అయితే తెలియదు. కానీ డిజైన్ అలా చేసుకుంటాను జస్ట్ నేను, అంతే. అట్లా ఇష్టం చిన్నప్పటి నుంచి అదే. ఇప్పుడు మీరు మంచి కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు మీలో, ఎందుకంటే మీరు చెప్పారు కదా 5000 8000ది జస్ట్ 500 800లో తీసుకొస్తున్నారంటే ఆ డిఫరెన్స్ ఏంటంటే మీ స్కిల్ అది. ఆ డిఫరెన్స్ మీకు చూడగానే ఒక ఐడియా వస్తుంది కదా, మీకు వచ్చేస్తుంది కదా. సో మీరు మీ ఒక్కరికి పరిమితమా, లేకపోతే పల్లవి గారు కూడా చేస్తారా? ఉంది, ఇప్పుడు పల్లవి నెక్స్ట్ అన్లకే వస్తుంది అనమాట, అదే క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. అంటే అలవాటు అయిపోతుంది పల్లవికి నాతో ఉండడం వల్ల, పల్లవికి అదే అలవాటు అయిపోతుంది. పల్లవి గారు అమాయకత్వానికి అంబాసిడర్లా అనిపిస్తారు, అది నిజమా అబద్ధమా? నిజం. నిజం. నిజానికి గ్యాప్ వచ్చిందంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మీరు నిజంగా మల్టీ టాలెంటెడ్ అండి, ఎందుకంటే మీకు డ్రైవింగ్ చాలా బాగుచ్చు. కుర్చీలో కూర్చోబెట్టి ముందుకెళ్ళా డ్రైవ్ చేపిస్తారు. మళ్ళీ మంచి యూట్యూబరు, బొద్దింకలు పావులు వేస్తుంటారు కదా. పాపం భయపడు, అది నిజం బొద్దింక కాదు కదా, రబ్బరేనా? ఎంత రియల్ గా ఉందో. దాన్ని ఇంకెన్నిసార్లు అడిగినా తెలుసు, అంటే ముందే నాకు కొద్దిగా భయం. ఫుల్ కాక్రోచ్ అంటే భయం. కానీ పల్లవి కోసం త్యాగం చేశారు మీరు. అసలు నన్ను చూసినా ఎడుకోరుకుతా, బట్ ఆమె కోసం అని పట్టుకున్నా. దాన్ని ఎన్నిసార్లు 10 times అడిగినా, అంటే ఛాయ్లో కదా వేసేది. సో బయట ఎక్కడికి నుంచి వస్తుంది కదా అని కానీ పాపం మస్తు బాధ. హైలైట్ ప్లాన్ చేసి నాకే తెలియదు. మీ వెనకాల పెద్ద మాఫియా ఉంది ఇక్కడ తెలుసా, చూసాం మేము మొత్తం అంతా. ఇప్పుడు ఇవి పాటలు బాగా పాడుతుంది అండి? ఏ పాటలు బాగా పాడతారు? వాయిస్ బాగుంది, అవును. పాటలన్నీ పాడొచ్చు. రెండు పాటలు అయితే మా దాకా వచ్చాయి, నీతోనే నీతోనే అదొకటి, మళ్ళీ అమ్మా నాన్న రెక్కలాడితేనే గుక్కెడు భూవరా అదొకటి. ఇలాంటి పాటల్లో ఒక ఆణిముత్యం మీ ఫ్యాన్స్ కోసం, నా కోసం ఇంకా మీ ఫ్యాన్స్ కోసం. ఆ ఫ్యాన్స్లో నేను ఒకండి అనమాట. పాడతారు జర పాడియే
ఒకటి చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టినా పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపూసేమట సుక్కల ధారను నేనురా సిలిండర్ని మనమే పాడించాం కొంచెం ఏసీ టెంపరేచర్ పెంచండి ఎందుకు కాదండి ఇంత బ్యూటిఫుల్గా నవ్వుతారు ఇంత బేసిక్గా బ్లాగ్స్ మీద ఎక్కువ చూసేది మీ కళ్ళ కోసం మీ స్మైల్ కోసం మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అసలు నా మనసులో బాధ ఉంటుంది కదా అది బయటికి తెలియద్దని నవ్వుతూ ఉంటాం హ్యాపీగా ఉంటాం మీరు ఒకటి చెప్పారు ఏంటంటే నా నాలుగు గోడలకి నా మెత్తకి మాత్రమే తెలుసు అని అన్నారు కొంతసేపు మేము అన్న మీ మెత్త అవ్వగలమా అవ్వలేమా లేదు అయితే పల్లవి గారు మీరు చెప్పండి ఆవిడ మీతో ఎక్కువ షేర్ చేసుకునేవేంటి అన్ని షేర్ చేసుకుంటుంది అన్ని బోలతో తోడ అన్ని బోలతో సోప్ షేర్ కర్తే మేరే సోప్ మే కుచ్ ఏక్ దో ఎమోషనల్ చీజ్ హే హే తో ఎమోషనల్ అంటే అట్ సైట్ ఫీల్ అయిన అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసింది గాని బయట చెప్పు అంతే ఇది ఉన్న ప్రతి ఒక్కటి చిన్న నుంచి కూడా చెప్పి చిన్న నుంచి పెద్ద వారికి ఇది ఉన్న నా లైఫ్ లో నేను చెప్పుకుందంటే ఓన్లీ పల్లవి బెస్ట్ కంటే బెస్ట్ బెస్టీ నాకు సొంతం చెల్లెలు ఉంటేనన్నా నాతో ఇంత హ్యాపీగా ఉండేదో లేదో తెలియదు కానీ అంటే మెయిన్ మా ఇద్దరికి కోఆర్డినేషన్ బాగా కలిసిపోయింది దేవా నుంచి ఇప్పుడు మా శైలుభి ఉంది బట్ అంత ఉండదు ఈమెతో ఉన్నంత ఉండదు నాకు దేవా నుంచి ఇట్లా పల్లవితో అట్లా అవును మీద 11 ఇయర్స్ రిలేషన్షిప్ కదా జస్ట్ 6 మంత్స్ ఇంకా ఇప్పుడిప్పుడే కొత్త వారం కదా దేవుడు వచ్చిన కొత్త వారం మీకు శైలు ఇంకా అరగాలి సో మీ డాడీతో మూమెంట్స్ అంటే ది బెస్ట్ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఇంకా గుర్తు చేసుకునే మూమెంట్స్ ఒకటి టిక్టాక్ ఉంది అండ్ లాక్డౌన్ అప్పుడు ఒకటి టిక్టాక్ వీడియో వచ్చింది డాడీ ఏదో ఉంది కదా అనేది నీ కష్టాలు చెప్పు డాడీ నీ కష్టాన్ని తీసి బయట పడేసేయి నీ కష్టాలన్నీ పోతే ఏదో డైలాగ్ ఉంది సో డాడీతో ఆ జేపీసాన్ ఫిక్స్ అయిపోయినా డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వీడియోస్ అంటేనే మస్తు కోపం అంటే ఎందుకు పెట్టా అంటాడు సో చేయి డాడీ ప్లీజ్ డాడీ అంటే సరే నాడు అని ఒక్క టేక్ డాడీతో డాడీ పేపర్ చదువుకుంటూ కూర్చోవాలా నేను పెళ్ళి డాడీ దగ్గర డైలాగ్ చెప్పాలా అది నేను చెప్తున్నా డాడీ పేపర్ తీసి ఇట్లా చూస్తుండు ఏదో కట్ డాడీ మంచి రాలి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పేశారు బిడ్డ నాతో అనేసి డాడీ అనడము మేము చెప్పడం బట్ ఇంత బెస్ట్ వచ్చిందంటే ఆ వీడియో అప్పట్లో ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అనమాట డాడీది నా వీడియో చాలా అంటే చాలా నేను ఇప్పటికీ ఆ వీడియో 10 డైలీ 1 to 2 times చూస్తాను అనమాట డాడీ వీడియో ఎప్పుడు డాడీ గుర్తుకొచ్చి నా వీడియో తీసి చూస్తాను అంటే డోర్ బయటకి నొక్కేస్తే అది ఇప్పుడు నేను ఇక్కడ కూసిపెట్టి నా డైలాగ్ కొట్టాలా అంటే అవును డాడీ ఇది ఇట్లా వేయాలంటే మస్తు నవ్విండు అంటే మీరు ఇట్లా చేస్తారు ఆ వీడియోస్ అని లైవ్లో చూసిండు తర్వాత డాడీ ఇన్స్పైర్ అయిపోయింది వీడియోస్కి ఇంకా చాలా మజా వస్తుంది అందరూ పోగొడుతున్నారు బాగుంది మా పిల్లలతో ఎంజాయ్ చేసినట్టుందని ఇంకా డాడీ మెల్లమెల్లగా వీడియోస్ టాటో కోసం ఇటు అన్న అనమాట మీరు టాటోలు వేసుకున్నారు వెనకాల మా డాడీని చంపేస్తాడు అంటే డాడీ టాటో అంటే వేసుకోవాలంటే చంపేస్తా అంటాడు సో అట్లా డాడీతో చాలా బెస్ట్ మూమెంట్ అంటే డాడీ మాతో దూరం అయ్యే ఒక్క నెల రోజులు మా బెస్ట్ మూమెంట్స్ మా ఇంట్లో అందరికీ బెస్ట్ మూమెంట్ ఎందుకంటే అంతకుముందుకు డాడీతో కన్వర్సేషన్ కొద్దిగా తక్కువ ఉంటుండే సో లాక్డౌన్ వల్ల డాడీ దూరం అవుతాడనేమో దేవుడు ఒక 1 month మా బాండింగ్ చాలా అంటే చాలా డాడీ వెరైటీ ఫుడ్స్ అడగడం మేము ఇంట్లో చేయడం అవి పిక్స్ తీసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో వాట్సాప్లో పెట్టడం మీ ఫ్యామిలీ ఇంత బాగుంటుందని అప్పుడు అందరు ఇట్లా పోవడం బాగుంటుండే లాక్డౌన్లో డాడీ ఉన్నప్పుడు ఆ 1 month నా బెస్ట్ మూమెంట్ చాలా గ్రేట్ మీ టాటూస్ చూసాను ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడొచ్చు అది యా ఇది శామ్ పాప నేను అండ్ మామ్ డాడ్ మమ్మీ డాడీ లేని నేను లేను శామ్ పాప నేను లేని శామ్ పాప లేదు సో మీకు అన్న టాటూ ఉందా పాప పేరు ఒకసారి చూపిస్తారు అది శ్రీహిత్ అద్విత పాప బాబు ఓకే ఇలా వెంకట్ కూడా ఉన్నాడు వెంకట్ గారికి ఏదో కిరీటం పెట్టినట్టు ఉన్నారు ఒక లవ్ సింబల్ ఇచ్చి ఫస్ట్ టైటిల్ అదే మీ మొత్తం వ్లాగ్స్ లో సూపర్ డూపర్ హిట్ అయిన వ్లాగ్ మీరు బోనం ఎత్తుకునే వ్లాగ్ మీకు విభత్సమైన భక్తి అనుకుంటా భక్తి అంటే డైలీ అదే పని మీద పూజలు అది ఇది అని ఏది ఉండదు నన్ను అంటే టెంపుల్కి వెళ్ళావా అనేసి అంటారు నేను అది ఒకటే చెప్తా అంటే టెంపుల్కి వెళ్తేనే భక్తి ఉందని కాదు నేను ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా అంటే ఫస్ట్ మనకు మనసు తృప్తిగా ఉండాలంటారు కదా అట్లా నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు నాకు అమ్మ నాకు ఇది ప్రాబ్లం ఉంది నాకు ఇట్లా ఉందంటే నాకు ఫేస్ అయిపోతుంది అండ్ ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుంటా మరీ టెంపుల్స్కి ఇట్లా ప్రత్యేకించి భక్తి కోసం అట్లా ఏం లేదు వెళ్తా ఉంది భక్తి ఉంది బట్ నేను ఏడా
దేవుడు ఉన్నాడు అనుకుంటే అక్కడనే ఉన్నాడని ఫీల్ అవుతా వెళ్ళడం డైలీ కంటిన్యూ అట్లా ఏం లేదు. మీ ఇద్దరిలో వంట బాగా ఎవరు చేస్తారు? పలాయ్ వెంకట్ వెంకట్ గారా? వెంకట్ గారి నుంచి మీరు ఏమన్నా నేర్చుకున్నారా? నేనే నేర్పించిన. మరి ఆయన వంటలు బాగా చేస్తారంటున్నారు? టేస్ట్ మంచి వస్తాయని చెప్పి. ఓకే, కార్న్ తోటి ఏదో చేశారు? కార్న్ స్వీట్ కార్న్? స్వీట్ కార్న్ పకోడీ చేశారు కదా? అక్కదే రెసిపీ. మీ రెసిపీ అది? డిఫరెంట్ ఐటమ్స్ నేను చేస్తా. డైలీ వంటలు అయితే పల్లవి సూపర్, అంటే కొద్దిగా డిఫరెంట్ గా ఇట్లా చీజ్ దోశలు అట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే పాస్తాలు అవి అయితే నేను. బిర్యానీలు అయితే వెంకట్. అయితే పప్పతో మీకు రిలేషన్షిప్, మీకు ఎంత కోఆర్డినేషన్ అంటే దగ్గర దగ్గర ఒక 5-10 ఇయర్స్ ఉన్నట్టున్నారు కదా పప్పతో బాగా క్లోజ్గా కదా, సో మీకు బెస్ట్ మూమెంట్స్ ఏంటి? పప్ప తీసుకురా, పప్ప తీసుకురా, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఆల్ మూమెంట్స్ బెస్ట్ మూమెంట్స్. నాకు ఒక ఫాదర్ లాగా, ఫాదర్తోనే ఒక ఫ్రెండ్ లాగా, ఫాదర్ లాగా మెచ్చుకో. మీకు అది పెద్ద ఒక తుఫాన్ లాంటిది ఏది మీ పెళ్ళి కదా, అక్కడ నిలబడగలిగే ధైర్యం ఇచ్చింది ఆ బలం డాడీ పప్ప కదా. ఆ ధైర్యం అంటే ఎప్పుడైతే మీకు పప్ప లేరో ఆ తర్వాత పప్ప అయింది ఎవరు మీకు? అక్క అయిన తర్వాత వెంకట్ అన్న. అంటే అంటే ఎలా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి మీకు, అంటే పప్పని రీప్లేస్ చేశారు కదా, ఏమేమి చెప్పేవారు, ఎలా ఉండేవారు మీతోటి? అంటే వెంకట్ గురించి అన్ని చెప్పడం, ఫ్యామిలీ ఇట్లా చూసుకోవాలి, అట్లా ఉండాలా, అత్తమ్మ అప్పుడప్పుడు కోపం చేస్తే ఇట్లా ఉండాలా, లేకపోతే అత్తమ్మ ఏమైనా అలుగుతే చేస్తే మళ్ళీ వచ్చి మన నాకు చెప్పాలా, అత్తమ్మకు చెప్పాలా, అన్ని కవర్ చేసుకుంటాడు పాప. అక్కడ అక్కడ ఆయన హస్బెండ్ 1 హస్బెండ్ 2 ఇద్దరు ఇద్దరు కవర్ చేస్తారు. సో మనకి చాలా దగ్గరమైన వాళ్ళు అయిన వాళ్ళు దూరం వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయినట్టు కాదు, మనతో ఉండిపోయినట్టు, మనలో మన ఆలోచనలో ఇమిడిపోయినట్టు. మీకు డాడీయే ధైర్యం, ధైర్యం వెళ్ళిపోయిన తర్వాత మీకు మళ్ళీ ధైర్యం మీరు కూడగట్టుకున్నారు. ఎలా కూడగట్టుకున్నారు? చాలా టైం పడుతుంది, అది అంత ఈజీ కాదు. అది ఒక అట్లీస్ట్ మనకి ఎంత దగ్గర ఉంటారో మా మనసుకి అంత టైం పడుతుంది కదా. ఎంత టైం తీసుకున్నారు? 1 ఇయర్ పట్టింది డాడీని అంటే మర్చిపోలేదు, బట్ ఆ ఏడుపు ఆపడానికైతే 1 ఇయర్ పట్టింది, మినిమం 1 ఇయర్. నా రూమ్లో నేను మస్తు ఏడ్చిన, చెప్పలే కానీ వీళ్ళకి తెలియనిలే. అంటే నేనంటే భయం ఇంట్లో అందరికీ కొద్దిగా, అంటే ఏదున్నా కంట్రోల్ చేసేస్తా, బెదిరిస్తా, ఏడవద్దు చేయొద్దు అని. అంటే నేను బి ఏడుస్తూ ఇంకా నేనైతే ఇంటికి సెకండ్ కొడుకు అనేసి నేను అనుకుంటా, డాడీ బి అట్లనే అంటుండే. అందరూ భయపడతారు, అరే ఆడపిల్ల ఇంటి మీద వచ్చింది ఎట్లా అని. బట్ డాడీ చెప్తుండే అనమాట, నువ్వు నాకు ఇంటికి 2వ కొడుకు బిడ్డ, నాకు నీ కోసం అంతా నాకు టెన్షనే లేదు, నువ్వు ఎట్లనైనా బతుకుతో నాకు తెలుసు, నువ్వు ఏందో నాకు తెలుసు అనేసి అంటుండే. సో డాడీ అన్నాడు కదా, ఆయన అన్నాడు అనేసి ఇంకొకటి తర్వాత నేను వెంకట్ వాళ్ళు ఉన్నారు, బట్ నేను ఒకవేళ కొడుకు అయితే ఇంటికి ఇట్లా చూసుకుంటున్నా అట్లా చూసుకోవాలని నా ఫ్యామిలీని అనుకున్నా. సో నా ఏడు పేదన్నా నేను పైన, కానీ కింద మాత్రం ప్లెజెంట్గా నార్మల్గా వండుకుంటా, అందరినీ సంబంధించుకుంటా, ఎవరు తిన్నారా టైంకి తినలేరా, డాడీ లేడు. సో ఆ స్టేజ్ అనేది తీసుకోవాలనేసి తీసుకొని అందరికీ బెదిరించి చేసి తినిపించి కూడా చేసుకుంటా ఉండేదాన్ని. 1 ఇయర్ పట్టింది మ్యాక్సిమం దుఃఖంలోకి బయటికి రానికి. 1 ఇయర్ తర్వాత ఉన్నారు నాకు వీళ్ళు, నా ఫ్యామిలీ ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేశారు, ఉన్నారు. ప్రతిమ వచ్చింది కదా ఐడల్, ఐడల్ గురించి ఏంటి అసలు, అది ఎవరు ఇచ్చారు ఏంటి? మీరే ఐడల్? మేము చేయించలేదు, మా రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళ వియంకులు వాళ్ళు డాడీ ఇష్టం, డాడీ అంటే వాళ్ళకి. సో పిక్ అడుగుతారు డాడీది, కానీ మాకు అర్థం కాలేదు ఎందుకు అడుగుతున్నారు అనేసి. చాలా రోజులైంది, అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచే పిక్స్ అడుగుతున్నారు, అర్థం కాలే. బట్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఒకరోజు హోమ్ టూర్లో డాడీ కోసం చెప్పి ఏడ్చినా కదా, సో అది అందరూ మాట్లాడే టైంలో ఈ అంకుల్ సడన్లీ మా రిలేటివ్స్ అన్నయ్యతాడు తను తీసుకొని వచ్చిండు. షాక్ అయిపోయినా మేం బి, అరే ఆ టాపిక్ వెళ్తుంది డాడీ కోసం తీసుకొస్తున్నాం, మాకు ఈ ఐడియాలు వచ్చిందని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా దాంట్లో అయితే చాలా. అయితే మీరు ఎప్పుడైనా సింగిల్ మదర్గా ఒక పాపని పెంచడం అనేది చాలా చాలా కష్టమైన విషయం, మీకు మీ మనసుకే తెలుస్తుంది ఏదైతే కష్టాలు ఉంటాయనేది. అయితే ఏ భయాలు ఉంటాయి తనకి, ఏమి ఇవ్వలేకపోవచ్చేమో, ఇది ఇవ్వలేకపోవచ్చేమో అని కొన్ని భయాలు ఏముంటాయి మీకు శామ్ని రేజ్ చేయడంలో? భయాలు ఏముంటాయి శామ్ని పెంచేటప్పుడు? భయపడ్డాను ఏం బి, అయ్యా అంటే ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు ఎట్లా అనేసి భయం అయితే ఉండే. బట్ నాకు తెలుసు నేను ఏందో, నేను రేపు ఫ్యూచర్లో శామ్కి ది బెస్ట్ ఇస్తా. ఈరోజు గౌతమ్ అక్క వాళ్ళ పాప శామ్, కానీ రేపు శామ్ వాళ్ళ మమ్మీ గౌతమి. ఇది నేను శామ్కి ఇచ్చే గిఫ్ట్, ఫ్యూచర్లో శామ్కి వచ్చే పేరు. శామ్ నుంచి నన్ను పిలుస్తారు, శామ్ వాళ్ళ మమ్మీ అని పిలిచేస్తా, స్టేజ్ శామ్కి ఇస్తా అనమాట నేను. గ్రేట్,
అది. ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా వాట్ ఐఆమ్, నేనంటే ఏందో చూపిస్తా, చూపించాలనుకున్న వాళ్ళకి చూపిస్తా నేనేందో. స్టార్ట్ అయింది మ్యూజిక్, స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మీ ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు మాకు తెలుసుకోవాలనుంది. గొడవలు పడ్డారా? అంటే గొడవ కదా అలిగినా, అంటే నాకు అలవాటు డాడీ మీద అలిగి, వీళ్ళ మీద ఎవరి మీద అలిగినా ఫస్ట్ ఫ్లోర్ వైపు కూర్చుంటే ఇట్లా సైలెంట్ గా, మళ్ళీ వాళ్ళు వచ్చి బ్రతిల్లాడి నన్ను కింద తీసుకెళ్ళాక వెళ్ళాను నేను. సో లాస్ట్ మూమెంట్లో డాడీ తోటి అయిన లాస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను పల్లవి వెంకట హైదరాబాద్ షానేగాన్ అనే ఒక సాంగ్ ఉంది, మా సాంగ్, టిక్ టాక్ చేస్తున్నాం అప్పట్లో, ఫేమస్ సాంగ్, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఇట. సో ముగ్గురం కలిసి చేస్తున్నాం, అది డాడీ ఫోన్లో చేసినప్పుడు, నా దగ్గర ఫోన్ బీ అంత బాగుండకపోతున్నాయి. డాడీకి లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది, కాల్స్ వస్తున్నాయి, బిజినెస్ మీరు ఇప్పుడు పోయి లాక్డౌన్లో వాడిన ఫోను ఇప్పుడు పోయి వాడకండి పెట్టాను ఆ ఫోన్ని, ఇప్పుడు బిజినెస్ కాల్స్ వస్తున్నాయి అంటే ఏ నీ అమ్మాయికి అడిగి అని చెప్పి తీసుకున్నా డాడీ దగ్గర. తీసుకొని వీడియో చేస్తున్నాము, తీస్తుంటే డాడీ మమ్మల్ని వెనకలకి వీడియో తీస్తుండే హ్యాపీగానే, జస్ట్ ఏదో కాల్ వస్తే నేను కట్ చేసి స్కిప్ చేసి వీడియో చేస్తున్నాను. తిట్టిండు డాడీ, చూసారా, చూసిండు, తిట్టిండు, ముగ్గురిని తిట్టిండు, వెంకట తిడితే వెంకట బయటకు వెళ్ళిపోయిండు, నన్ను పలాని కూడా తిట్టిండు. పల్లవి ఇంకా తిట్టినా కూడా కామ్గుంటుంది, అడ్జస్ట్ అయిపోతుంది, బట్ నేను అట్లా కాదు, నువ్వు తిట్టినావు కదా సరే అని చెప్పి నేను పైన పోయి ఫస్ట్ ఫ్లోర్ పోయి కూర్చున్నా. అన్నం తినాలంటే డాడీ అందరం కూర్చొని తినేదాకా నడవదు అనమాట, అందరం తినాలా, అయితే డాడీ వచ్చి పిలవాలా. నేను అప్పటికి మా ఫ్రెండ్కి చెప్తున్నా, నన్ను డాడీ ఇప్పుడు తిట్టిండు, నన్ను పైనకి వచ్చి మా డాడీ కాలు మొక్కి తప్పైంది పెట్టా నాడు ఇంకోసారి తిట్టా అని చెప్పి అన్నం తినిపిస్తానే, నేను తింటే అప్పటిదాకా తినాలన్నా. వితిన్ హాఫ్ అన్ అవర్లో డాడీ లేడు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డాడీ లేడు ఆ మాట అనుకున్నా. నెక్స్ట్ డే వీళ్ళు అన్నం తినమంటారు, డాడీ లేడు, డాడీ వచ్చి బతిలాడతాడని చెప్పినా నేను. ఇప్పుడు ఎవరు వచ్చి బతిలాడితే నేను ఎందుకు తినాలి అన్నం? నేను తినాలని కూర్చున్న ఒక టూ డాడీ ట్రై అయిపోయిన రోజు తినలే, నెక్స్ట్ డే గిట్ట తినలే, తర్వాత థర్డ్ డే ఏమో వెంకట్ ముంగట కూర్చొని చెప్పింది నాకు, సరే డాడీ వచ్చి బతిలాడితే తింటాను కదా, ఇప్పుడు నేను కాలు మూకుతా, నేను డాడీని అనుకో, ఇప్పుడు డాడీ ప్లేస్ నేను తీసుకుంటాక నేను బతిలాడుతున్నా, తప్పైంది, డాడీ నుంచి డాడీ చెప్పలేడు కదా, నీకు లాస్ట్ చెప్తాను చెప్పలేదు కదా, నేను చెప్తున్నా తినని. అప్పుడు వెంకట్ తినబెడితే తిన్నా నేను అన్నా, అప్పటిదాకా తినలే. అవన్నీ మూమెంట్స్ తెలుసా అట్లా అంటే, ఏడవలేను గట్టిగా, అట్లా కడుపులో పెట్టుకున్నాను, మస్తు నరకం అనుభవించిన. కొద్దిగా ఒక డాడీ చనిపోయినాక 6 మంత్స్ నాకు పెయిన్ బి వచ్చింది ఫుల్గా, అంటే ఏడుపుని బయటకు తీయలేక లోపల పెట్టుకోలేక మస్తు పెయిన్ వచ్చింది. అది పల్లవికి తెలుసు బాగా, అట్లా పెయిన్ రాగానే ఏదైనా ప్యాండి అట్లా టాబ్లెట్స్ తీసుకొచ్చి వేయడం పల్లవి, ఓకే ఓకే సంలాంచడం పైనకి వచ్చి ఇక ఇద్దరం పట్టుకొని కొద్దిసేపు ఏడవడము అట్లా. పల్లవికి కూడా చెప్పలేనివి ఏం చేస్తారు, మీకు మీరే లోపల ఉంచుకుంటారా? ఇంకా కొన్ని ఉన్నాయైతే ఏడుస్తా, మాక్సిమం అన్నీ తెలుసా మీకు, ఏమన్నా కొన్ని ఉంటే అంతే, మిగిలితే రాయండి అవి పోనీ, ఎందుకంటే మీకోసమే రాసినా కూడా మీతో మీరు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, అలా లోపల అంటే సీరియస్లీ కష్టమే. అది నాకు తెలిసి మీ డాడీ అలవాటు అనుకుంటా ఇది కదా, ఆయన చాలా దాచేసుకుంటారు, చాలా దాచుకుంటుండే డాడీ కూడా, చాలా అంటే చాలా. మీకు నేను చాలా చాలా బ్లాగ్స్ చూస్తున్నా, ఇది మీరు ఏదైనా అనుకోండి, మీకు కొంచెం అలా గెటప్ వేస్తే అమ్మవారిలో ఉంటారు మీరు తెలుసా, చెప్పారు నాకు. ఆ బోనం ఎత్తినప్పుడు ఒక 2 సాంగ్స్లో పెట్టారు, ఒక సాంగ్ నాకు అది పాట అని కూడా రాదు, ఆ సాంగ్ అనమాట, అది ఒక రకమైన హై ఇస్తుంది. ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ అన్నమాట, అమ్మో అమ్మవారే బోనం ఎత్తితే ఎలా ఉంటుందా అనిపించింది నాకు. జోగినీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ, ఎవరైనా కలుస్తారు కదా, అమ్మవారి కడా నీ ఫేస్లో ఉందని చెప్పుకుంటూ పోతారు, అమ్మవారు లేకుంటావే అనుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు దేవుడు వస్తారని అడుగుతారు చాలామంది, కానీ అట్లా ఏం లేదు దేవుడి దగ్గర. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలా, చీర కడితే అందానికి అందం వద్దనట్టు ఉంటుందని చెప్పి నేను కళ్ళు మూసుకుని జస్ట్ మీ బ్లాగ్స్ అనేది గుర్తేసుకుంటున్నాను, ఆటోమేటిక్గా అది వచ్చింది అలా, చాలా బాగుంటారు నిజంగానే. సో పల్లవి గారు, మీకు ఎప్పుడైనా ఈవిడ మీద ఏమైనా రివెంజ్ లాంటివి ఉంటే రివెంజ్ తీర్చుకునే టైం వచ్చేసింది, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మా ఫ్యాన్స్, సుమన్ టీవీలో మీ ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, గొడవ పెడదాం, దిష్టి తీద్దాం, రెడీయా? సో ఇద్దరిలో పల్లవి గారు మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పటివరకు మీరు పెద్దగా మాట్లాడలేదు, మళ్ళీ మొదలెడతారు కింద కమెంట్స్లో, పల్లవి మాట్లాడలేదు, పల్లవిజీ తోడ బాత్ ఇత్తు కీజియా, తెలుగులోనే బాత్ కీజియా. అలాగే ఇద్దరిలో ఎవరి కళ్ళు బాగుంటాయి? అక్కయ్య. ఆపు పల్లవి.
ఓకే ఎవరు మంచివారు ఇద్దరిలో ఇద్దరిలో ఎవరు మంచివారు అక్క లేకపోతే మా ఫ్యామిలీ అయితే ఇట్లా అస్సలుకి లేదు కాదు ట్రూ అదైతే కరెక్ట్ ఒకవేళ గొడవ అయితే ఇద్దరిలో ఎక్కువ కోపం వచ్చేది ఎవరికి నాకు అర్థం కాలే ఒప్పుకోండి అంటున్నారా కోపం ఎక్కువ కొద్దిగా కొద్దిగా కాదు చాలా ఎక్కువ కిలోలు కిలోలు అంతే ఫాస్ట్ కండలు కండలు అంతే ఫాస్ట్ దిగుతారు కోపం ఉంటుంది అంత కూల్ కూడా ఉంటుంది మళ్ళీ ఎంత తిడుతున్నా అంత ప్రేమ చూసుకుంటాం మళ్ళీ ఇలా ఏం కావాలో అంత స్పాట్ లో పెట్టేస్తాం అన్నమాట అంటే ఇప్పుడు మీ కోపం వచ్చింది అనుకోండి ఎలా చూపిస్తారు మాటలో చూపిస్తారా చేతితో చూపిస్తారు మాటలు అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి దొర పెట్టుకుని అమ్మ వీళ్ళు భయపడిపోతారు కోపం చేసి వెళ్ళిపోతుంది పైనకి అంతే మళ్ళీ వస్తారు ఇక పైకి సరే పోనీదాన్ని అంటే కళ్ళు పెద్ద ఉన్న వాళ్ళతో గొడవ పడటం కోపడటం చాలా కష్టం అండి వాళ్ళ కళ్ళతోనే కాల్ చేస్తుంటారు మీరు అలా కాల్ చేస్తుంటారు గొడవ అయింది ఆవిడ కోపం వచ్చింది ఫస్ట్ ఎవరు కూల్ అవుతారు ఆవిడకి ఆడే కూల్ అవుతారో మీరు వెళ్ళి కూల్ చేయాలి పల్లెవే వస్తుంది అంతే పల్లెవే వస్తుంది తర్వాత కొంచెంసేపు తర్వాత మళ్ళీ అక్క మళ్ళీ కిందికి వస్తుంది పల్లె ఫాస్ట్ వచ్చి పోతుంది తర్వాత నేను కిందికి వెళ్ళిపోతాను నేను పోయి మాట్లాడించేస్తాను గొడవ అయింది మీకు మంచి ఐడియా వచ్చింది బ్లాగ్ తీయడానికి మీరు వెళ్ళి మాట్లాడతారా ఆవిడే రావాలా పల్లవస్తుంది ఆ టైంకి బ్లాగ్ రాదు మాకు కొడుకు పల్లవస్తుంది అంటే అంత పెద్ద గేమ్ కాలేదు చిన్న చిన్నవి అయినవి పల్లవి వచ్చేస్తారు నా దగ్గరికి లేదంటే ఇంకా నేను వెళ్ళిపోతా చేసేసి చూస్తా రాలేదనుకో నేను కమ్మనా కిందికి పోతా ఏదో ఒకటి కల్పించేసి మాట్లాడేసుకుంటా బ్లాగ్స్ కోసం అయితే అస్సలు కాదు జస్ట్ మా బాండింగ్ కోసం అనేసి బ్లాగ్స్ కోసం ఏ రోజు యాక్టింగ్ వేసుకోవడం మాట్లాడుకో అట్లా ఏం లేదు మరి నార్మల్ క్యాజువల్ బ్లాగ్స్ ఉంటాయి అంతే అవును అది ఆ కోయల బ్లాగ్ అయితే నేను మర్చిపోలేను అసలు మీరు మాట్లాడుతున్నారు కోయలు అరుస్తూనే ఉంది కొన్ని రోజులు రాలేదు ఎందుకో మస్తు బాధ అనిపించింది కొన్ని రోజులు ఆ వీడియో అయిపోయినాక రాలేదు ఓకే నాకు మస్తు బాధ అయింది అయ్యా వస్తలేదు పల్లవి అని చెప్పేసి మళ్ళీ కిటికీలు వెళ్ళవాడు చెప్పినాక 2-3 డేస్కి మళ్ళీ వచ్చింది విన్నారు డాడీ నేను ఏదైనా బాధపడితే దుర్గమ్మ వింటది మా డాడీ వింటాడు నెక్స్ట్ ఇక మా అమ్మ మా పల్లవి మీకు ఎంతమంది ఉన్నారు చూడండి చాలామంది ఉన్నారు ఎందుకు అన్ని లోపలే దాచేసుకుంటారు కొంచెం షేర్ చేయండి కొంచెం చెప్పలేరా అర్థమైంది మీ ఇద్దరిలో ఎక్కువ ఫుడ్ ఎవరు ఏమిష్టం బాగా పనీర్ దోశ ఫేవరెట్ ఎక్కువ లేజీ ఎవరు అని నాకు సంబంధించిన వస్తున్నాయి ఎక్కువసేపు రెడీ అయ్యేది ఎవరు నేనే మీరా గోల్కొండ వ్లాగ్ చూసాను మీరు చాలా చాలా బాగుంది మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేసి కార్లో వేసి గోల్కొండ తీసుకెళ్ళారు అక్కడ మీ ఫ్యాన్స్ కూడా కలిశారుగా ఫ్యాన్స్లో మరి అడిగి చెప్పకండి దొరికేశారు వాళ్ళు అయితే ఎక్కువ మొబైల్ ఎడిక్ట్ ఎవరు మీరే అంటే వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా నేను జస్ట్ వ్లాగ్స్ కానీ పని మీద ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అని నేను ఎడిక్ట్ కానీ పల్లె అట్లా కాదు కామెంట్స్ ఎవరేం పెట్టారు ఎవరేం చేస్తారు ఎంతమంది చూస్తారు ఎంతమంది చూస్తలేరు మొత్తం ఫుల్ నాలెడ్జ్ పల్లవికి ఉంటుంది జస్ట్ నేను ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకుని వదిలేసి పడేయడము తర్వాత మొత్తం చూసేది పల్లవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాగా పెడుతుంది వాటి మీద కామెంట్స్ కానీ ఏది కానీ ఎవరు ఫాలో అవుతారు ఎవరు ఏం పెడతారు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో పడతారు కదా తెలుగు కామెంట్స్ అవి చదివేస్తున్నారు తెలుగు మీరు తెలుగు మామూలుగానే ముందు నుంచి వచ్చా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా ఎవరు నేర్పారు అందరూ కానీ గొప్ప విషయం ఏంటంటే పల్లవి గారు మీ దగ్గర చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కామ్గా ఉంటారు ఎవరైనా ఒక మాట అన్నా కామ్గా ఉంటారు అంటే మీ ఈగోని దాటి ప్రేమకి రెస్పెక్ట్ ఇస్తున్నారు చూడండి హ్యాట్స్ ఆఫ్ చాలా మంది నేర్చుకోవాలి ఇంక్లూడింగ్ మీ నేను కూడా నేర్చుకోవాలి చాలా మంచి గుణం అండి అది బంగారం సో మొబైల్ అడిక్ట్ ఈవిడే భక్తి భక్తితో భయపెట్టేది ఎవరు భక్తితో అయితే పల్లవి బాబా టీచేస్తారు ఏం చేస్తారు అనిపించింది అవునా ఏంటి ఏ విధంగా పూజలు అన్ని తెల్లవారుజాము లేచి గంటలు మొదలెడతారు పొద్దున్న అత్త కూడా పూజలు 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 నేనైతే మస్తు భయపడతలేదు ఒకటి నాకు ఒక టైం వచ్చినప్పుడే నేను భక్తిలో పోతా కానీ వీళ్ళు అట్లా కాదు ఇంకొకటి పల్లవి మెయిన్ చేసే పెద్ద కామెంట్ అంటే కామెడీ అయిందంటే ఇంట్లో అమ్మ పూజ ఏమంటే డూప్ స్టిక్స్ 4-5 ముట్టించి ఇంట్లో ఏదో గ్యాస్ ఏదో లీకేజ్ వస్తే ఇల్లంతా స్మెల్ వస్తుంది అంటే మొత్తం కాలిపోగా అట్లా పొగ నింపేస్తుంది మనిషి మనిషి కనబడాలి
దేవుడికి దమ్ము వస్తుంది కొంచెం కొంచెం కొన్ని పెట్టే అంటది అక్క. నేను అంట దేవుడికి దమ్ము ఆడదు తల్లి కొద్దిగా తక్కువ కొనాలన్నమాట. నేను అగరబత్తి ప్యాకెట్ ఇన్ని తెచ్చిపెట్టు కాల్చి పడేస్తాను 1 వీక్ లా. అని పక్కనే కదా షాపు ఇలా పంచుకో గుంజుకొచ్చే ఎప్పుడు గాని గుడికి పోతేనే దేవుడు అన్నట్టు కాదు. ఇప్పుడు మనం ఒక ఆపద వచ్చింది ఆ టైంలో మన కొరను వచ్చి హెల్ప్ చేసి చిన్నది కానీ అది 1 రూపీ అయినా కానీ అలే మనకు దేవుడు. నేనైతే అదే నా ఎగ్జామ్ నాదైతే అదే ఉంటుంది ఎగ్జాంపుల్ గుడికి పోయి మొక్కుతనే దేవుడు కదా. మనకు ఎవరన్నా ఒక టైం ఆపద వచ్చింది మనం ఆదుకురంటే వాడు దేవుడితో సమానం మనకి. సో నా లైఫ్లో అట్లా చాలామంది ఉన్నారు. అంటే ఎక్కువ పెద్ద చేసినా కదా మరి చిన్న చేసినా కదా ఉన్నారు. నేను వాళ్ళని దేవుడితోనే అంటే డాడీతోటి దేవుడితో పోల్చుకుంటా. అంటే నాకు నాన్న పంపించిండేమో అని ఫీల్ అవుతా వాళ్ళు వస్తే అంతే. నేను అట్లా ఈ రేంజ్కి రానికి కారణం అదే అనుకుంటాను. మేబీ నేను వెళ్ళి దేవుడికి వెళ్ళి స్పెషల్ మొక్కులు గుడి చుట్లు తిరగడాలు పొద్దుస్తమానం గుడి అట్లా ఏముండదు నాది. నాకు మనసు పీస్ అనిపించి ఈరోజు పోవాలనిపిస్తుంది టెంపుల్ కంటేనే నేను టెంపుల్కి వెళ్తా. కానీ స్పెషల్గా ఓ పొద్దున్న పూజలు అట్లా చేయ నాకు ఎవరైనా హెల్ప్ నా సిచ్యువేషన్ బాగాలేని టైంలో నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే నాకు దేవుళ్ళు. నెక్స్ట్ మీ యూట్యూబ్ వదిన మరదలు సరదా వ్లాగ్స్లో అలాంటివి మేము చూడొచ్చా? ఏంటి మీరు ఏదైతే చెప్పారో చారిటీకి సంబంధించిన ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా గౌతమి అమ్మవారు వెళ్తారు అనుకుంటున్నా. నేను పక్క అదైతే నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు కోరిక అనమాట. అంటే నేను అక్కడ ఉన్నప్పుడు గిట్ట అనుకునేదాన్ని. అంటే వెళ్ళడం అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సెట్ అయ్యి కొద్దిగా నేను బిజినెస్ అది సెట్ అయినాక ఫస్ట్ ఇంట్లో అందరినీ సెట్ చేసి పిల్లలంతా సెట్ చేసి తర్వాత నాది ఏమున్నా కూడా నా నెక్స్ట్ నాకు ఇంకేం లేదు నెక్స్ట్ మొత్తం వాళ్ళే నాకు అక్కడికి వెళ్ళిపోతా. అంటే వాళ్ళని చూసుకుంటా నాకు ఎవరైతే సింగిల్ పేరెంట్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కానీ ఇక్కడ మొన్న రీసెంట్గా వెళ్ళిన కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు చూడండి నేను ఫుడ్ పెట్టింది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి వచ్చి నేను మాట్లాడినా కదా అది బాగా నాకు బి అట్లా చాలా ఇష్టం. గొప్పల ఇంటికి పోయి మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నది నాకు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఒక నార్మల్ అంటే గరీబులు అనద్దు కానీ నార్మల్ పీపుల్ దగ్గర పోయి కింద కూర్చొని ఉప్పు కారం పసుపు అల్మల్గడ్డ వేసుకొని తింటాం కదా వాళ్ళు ఇస్తారు కదా ప్రేమ నాకు అది ఇష్టం. నాకు అట్లా పోయి ఉండమంటే నేను వారం రోజులు ఉంటాను అట్లాంటి వాళ్ళ ఇంట్లో 1/2 అవర్ ఉంటా. కొద్దిగా యాటిట్యూడ్గా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉండదు నాకు అస్సలు. ఓకే శామ్ మొత్తం శామ్ ఇప్పటి వరకు చేసిన విభత్సమైన అల్లరి పనిలో మీరు తల కొట్టుకున్నది తల పట్టుకున్నది ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలండి చాలు. ఒక విభత్సం పీక్స్ ఒకటి చెప్పండి. ఫోన్ లాక్డౌన్లోనే ఫోన్ చూస్తుంది జస్ట్ బావ వాళ్ళ ఫ్రెండ్ పైన రూమ్లో సిస్టమ్ ఏదో వర్క్ మీద వచ్చారు నాతో మాట్లాడుతుంది బావ శామ్ ఫోన్ చూస్తాను బెడ్ మీద ఒరిగిట్లనే ఫోన్ చూస్తుంది పాప నాతో మాట్లాడవా మమ్మీ పెద్ద డాడీ వచ్చిండి మాట్లాడవా అన్నది. నేను ఫోన్ చూస్తుంటే నువ్వు నన్ను పలకరిస్తావా అని చెప్పి వెనుక తిరిగి ఒక చూపు చూసి ఫోన్ తీసి పట్టకుని వాళ్ళ కొట్టి కొత్త ఫోన్ డాడీ అప్పుడు ఇప్పించిండు 1 మంత్ గిట కాలే తీసి బండకేసి కొట్టేసింది ఆ ఫోన్. ఇంత కోపం పలికిపోయింది చచ్చిపోయింది ఫోన్ మోదీ పెద్ద పెద్ద ఫోన్ ఉందే 10 to 12 days అయింది అంతే కొని అందని కోపం ఎక్కువ ఉంటుంది చిన్న ఉన్నప్పుడు తీసి పలక కొట్టడం చేయడం మీరు ఫస్ట్ కోపం వచ్చిన తర్వాత మన బ్రీడ్ అనుకున్నారా ఏం చేసినా కూడా పొన్నాలు ఎక్కడ ఉంది అనుకుంటా అంతే. కొత్త ఫోన్ తెచ్చారు ఇంకా తెచ్చేసి మా శామే నువ్వు అలాగే 6 ఫోన్లు పగలగొట్టుకుంటారు అలాగే ఉన్నారమ్మా. మారిపోయింది మస్తు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నన్ను ఎడిటింగ్లో ఉన్నాను అనుకో మమ్మీ ఎడిటింగ్ చేస్తుంది మనం సైలెంట్గా ఉండాలా అని అడుగుపోదాం వీడియోస్ చేస్తుంటే ఫ్యాన్స్ బంద్ చేస్తుంది సౌండ్ వస్తుంది మమ్మీకి అనేసి బాగా ఇప్పుడు పిల్లలందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే చిన్నప్పుడు అల్లరల్లరు ఉండే ముగ్గురు కలిసి ఇప్పుడు ముగ్గురు అర్థం చేసుకుంటున్నారు అరే మన కోసమే కదా ఏది ఉన్నవాడు అనేసి బాగా హెల్ప్ అవుతారు మీకు ఒకళ్ళ కెమెరామ్యాన్ ఒక ఎడిటింగ్ అయిపోతారు రేపు వాళ్ళే నెక్స్ట్ నుంచి. సో పల్లవి గారు శామ్తో మీకు ఉన్న బీభత్సమైన అటాచ్మెంట్ ఏంటి? అంటే ఎలా అల్లరి చేస్తే మీరు కవర్ చేయడం లేకపోతే మీ ఇద్దరు కలిపి నేను కొట్టానే కవర్ చేసుకుంటా శామ్ తిట్టకు అదే అంటే ఎఫెక్షన్ అంటే నేను గుర్తు చేస్తా పల్లవికి. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఫీలింగ్ ఇవ్వద్దు. సో మా పల్లవి ఆ ప్లేస్ తీసుకుందా అమ్మ క్యారెక్టర్ తీసుకుంది శామ్కి
గ్రేట్. మిమ్మల్ని చూసాము, చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాట్లాడినప్పుడు. సో మీరు ఇలాగే సరదాగా ఉండాలి, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీయాలి, మేము రెడీగా ఉన్నాము. మీ చారిటీ వర్క్స్ కూడా మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మన్ టీవీ. నేను మీ యాంకర్ బాబు.